వెల్కమ్ టు ఏబింగ్ క్లినిక్. డిస్క్ సమస్యలకు అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా మన జీవనశైలే ఇందుకు కారణం. గంటల కొద్దీ ఒకే చోట కదలకుండా విధులు నిర్వర్తించడం, గుంతల రోడ్లపై ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, శక్తికి మించిన బరువులు మోయడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలే ఉంటాయి. మరి వీటిని అధిగమించడం ఎలా? హోమియోలో పరిష్కారాలు ఏంటి? హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అంబికా మంతో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి, రీజన్స్? సో మీరు అన్నట్టు మన లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగానే ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ ఎక్కువ డ్రైవింగ్ చేసే వాళ్ళలో, గతుకుల రోడ్లలో ప్రయాణం చేసే వాళ్ళలో, కానీ ఒకే పొజిషన్లో గంటల తరబడి కూర్చునే వాళ్ళలో, టైలరింగ్ వర్క్లో, గోల్డ్ స్మిత్స్లో ఎక్కువ ఒకే పోస్చర్ అనేది కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం వల్ల డెఫినెట్గా అక్కడ గ్రాడ్యువల్గా పెయిన్ అనేది స్టార్ట్ అవ్వడమే. అంటే మనకు వెన్ను పూసలు కనుక మనం చూసుకున్నట్టయితే 33 చిన్న ఎముకల సముదాయం. ఈ ఎముకల మధ్యలో డిస్క్ అనే నున్నటి గుజ్జు లాంటి పదార్థం, ఇది కుషన్ లాగా పనిచేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క కదలికను కూడా సాఫీగా చేసేందుకు. సో వాటి చుట్టూ కూడా లిగమెంట్స్, టెండాన్స్ అండ్ అలాగే మన మెదడు నుంచి వచ్చే స్పైనల్ నర్వ్స్ అన్నీ కూడా స్పైనల్ కెనాల్ ద్వారా పూర్తిగా మన బాడీ అంతా కూడా సరఫరా చేస్తూ ఉంటాయి. సో ఇది ఇంత సంక్లిష్టంగా నిర్మాణించబడి ఉంటుంది కాబట్టి ఇనీషియల్గా ఏంటంటే కొద్దిగా మజిల్ స్పాజమ్స్, పెయిన్ కానివ్వండి, ఇలా కనిపిస్తూ గ్రాడ్యువల్గా మన రాంగ్ హ్యాబిట్స్, సిట్టింగ్ పోస్చర్స్ కావచ్చు, డ్రైవింగ్ కావచ్చు, కూర్చునే పోస్చర్స్ కావచ్చు, సో వీటి వల్ల గ్రాడ్యువల్గా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. సో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి తీసుకుంటాము. అంటే లైక్ ఏజ్ పెరిగే కొద్దీ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అని చెప్తాము. సాధారణంగా ఎముక అనేది బలహీనమైపోవడం, వాటి చుట్టూ ఉన్న కణజాలం అనేది ఇన్ఫ్లమేటరీ అండ్ డీజనరేటివ్ చేంజెస్కి గురవుతూ ఉంటుంది. సో అది ఏ ప్రాంతంలో జరుగుతుంది? అప్పర్ బ్యాక్ పెయిన్, మిడిల్ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్. ఈ 33 బోన్స్లో మనం చూసుకున్నట్టయితే మెడ ప్రాంతానికి సంబంధించిన సర్వైకల్ ఏరియా అండ్ థొరాసిక్ ఏరియా అండ్ లుంబార్ ఏరియా. అండ్ కొన్ని కండిషన్స్లో చూసుకున్నట్టయితే ట్రామాటిక్ ఇంజ్యూరీస్, అంటే హిస్టరీ ఆఫ్ ఫాల్ ఉండొచ్చు లేదా యాక్సిడెంట్స్ ఉండొచ్చు, వీటి వల్ల డిస్క్ సమస్యలే కాకుండా వర్టిబ్రల్ ఫ్రాక్చర్స్, అంటే బోన్ ఫ్రాక్చర్ కూడా ఉండొచ్చు, లేదా హర్నియేషన్, డిస్క్ హర్నియేషన్స్ కూడా కనిపించడానికి అవకాశం ఉంటుంది. కాల్ తీసుకుందాం అండి విశాఖ నుండి. అంబిక గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యని చెప్పండి. ఓకే అండి. హలో చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? నాది L5 కొంచెం క్రాస్ అయింది అన్నారండి డాక్టర్ గారు. ఓకే, ఏజ్ ఎంత అమ్మా? నా ఏజ్ 36 మేడం. ఓకే ఫైన్. ఇప్పుడు సమస్య అంటే పెయిన్ ఉందా, తిమ్మిరి వస్తుందా, ఎలా ఉందమ్మా? తిమ్మిరి ఏమి రాదు కానీ కూర్చోలేనండి, ఎక్కువసేపు కూర్చోలేను. ఎంతసేపు నిలబడైతే ఉండగలను. ఓకే, ఆ పెయిన్ సైడ్ కు వస్తుంది, లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తుంది పెయిన్. ఓకే ఓకే, నడుము కింద నుంచి లెఫ్ట్ సైడ్ కు వస్తుంది అండి. అది మెడిసిన్ వాడితే కొన్నాళ్ళు టెంపరీగా తగ్గుతుంది, మళ్ళీ కామన్ అయిపోతుంది కొన్నాళ్ళ తర్వాత. ఓకే ఫైన్ అమ్మా. అండ్ తుమ్మినా, దగ్గినా, నొప్పి తీవ్రత పెరగడము ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయమ్మా? లేవు మేడం గారు, లేవండి. ఓకే, హిస్టరీ ఆఫ్ ఫాల్ అంటే కింద పడడం గానీ అలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగిందా? లేదండి, ఎప్పుడు పడలేదండి. ఓకే ఫైన్ అమ్మా. ఎంత కాలం అయిందమ్మా ఈ సమస్య మీకు స్టార్ట్ అయ్యి? నాకు 5-6 ఇయర్స్ నుంచి ఉందండి. 5-6 ఇయర్స్ నుంచి ఉంది. ఓకే ఫైన్ అమ్మా, క్రానిక్ ఇష్యూ కదా. సో ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే L1-L5 వర్టిబ్రేస్, దాని కింద శాక్రమ్ అండ్ కొకిక్స్ టెయిల్ బోన్, ఇవి నడుం ప్రాంతానికి సంబంధించిన వర్టిబ్రేస్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే L5-S1 ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే L5 లాస్ట్ బోన్ ఆఫ్ ద లుంబార్ వర్టిబ్రేస్లో అండ్ S1 అంటే శాక్రమ్ వర్టిబ్రేస్ మధ్యలో ఈ డిస్క్ అనేది బల్జ్ అయ్యి నర్వ్ కంప్రెషన్ ఎక్కువ కనిపిస్తుంది. సయాటికా, మోస్ట్ కామన్గా బ్యాక్ పెయిన్ కేసెస్లో ఏంటంటే సయాటికా అనేది మేజర్ నర్వ్ ఉంటుంది. సో ఈ నర్వ్ కంప్రెషన్ సివియారిటీ వల్ల మీకు ఒక్కొక్క పోస్చర్లో పెయిన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు ఇంటర్నల్గా MRI కనుక చూసినట్టయితే అక్కడ మనకు ఏంటంటే లైక్ ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, డిస్క్ బల్జ్ సివియారిటీ ఎలా ఉంది, అన్యులస్ ఫైబ్రోసిస్ ఏమైనా టేర్ అయిందా, లేదంటే న్యూక్లియస్ పల్పోసిస్ అనే జెల్లి లాంటి మెటీరియల్ అది నర్వ్ పైన సివియారిటీ, కంప్రెషన్ సివియారిటీ ఎలా ఉంది చూసుకొని దానికి తగిన విధంగా మీరు హోమియోపతి కంటిన్యూ చేయండిమ్మా. 5-6 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నారు, క్రానిక్ అయిపోయే కొద్దీ గ్రాడ్యువల్గా రైట్ సైడ్ కూడా కంప్రెషన్ సివియారిటీ పెరిగే కాంప్లికేషన్స్ ఉంటాయి. మనకు ఏంటంటే హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా అప్రోచ్ అవుతాం. ముందుగా ఇనీషియల్గా పెయిన్ అనేది తగ్గడమే కాకుండా రిపేర్ సిస్టమ్ కూడా స్టార్ట్ అవుతుందమ్మా. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. నెక్స్ట్ కాల్ తీసుకోండి కర్నూలు నుండి శివ గారు. హలో శివ గారు. హలో చెప్పండి. మీరు చెప్పండి, మీ సమస్య డాక్టర్ అంబికా గారు ఉన్నారు.
మా కాలు ఇక్కడ ఫస్ట్ సయాటిక లెఫ్ట్ సైడ్. ఓకే శివగారు చెప్పండి. బాగా నొస్తుంది అక్కడ నుంచి ఇక్కడ మెడలు, మెడలు బ్యాక్ పెయిన్. ఓకే అక్కడ నుంచి ఇక్కడ మట్టిలో నుంచి ఇక్కడ మోకాల వరకు రెండు కాళ్ళు లాగేస్తాయి. ఓకే అదొకటి. ఒక 10-15 నిమిషాలు నిలబడితే మెడ మీద కూడా విపరీతమైన నొప్పి. ఓకే వయసు ఎంతండి? నాకు 44-42 ఆ రేంజ్ లో ఉంటుంది. ఓకే ఎంత కాలం నుంచి సమస్య ఉందండి? ఒక 8 సంవత్సరాల. ఓకే ఏం చేస్తుంటారండి వృత్తి రీత్యా? నేను కార్పెంటర్ వర్క్ చేస్తుంటాను. కీళ్ళు ప్రతి ఒక్క కీళ్ళు బాగా నొస్తూ ఉంటుంది నాకు. ఓకే ఓకే ఫైన్ అండి. ఎంఆర్ఐ ఏమన్నా తీయించారా? ఏం చూపించలేదు, తీపిలేదు. మామూలుగా స్కానింగ్ అది ఎక్స్రేలు అవి తీపిచ్చినాము. కర్నూలులో అన్ని హాస్పిటల్ ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి చూపించడానికి. సో ఇక్కడ మల్టిపుల్ డిస్క్ సివియారిటీ అంటే ప్రాబ్లం అనేది మల్టిపుల్ వర్టిబ్రేస్ మధ్యలో కనిపిస్తుందండి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మెడ ప్రాంతం అండ్ అట్ ద సేమ్ టైమ్ థొరాసిక్ వర్టిబ్రేస్ అండ్ లుంబార్కి అంటే బ్యాక్కి సంబంధించిన వర్టిబ్రేస్లో డిస్క్ ఇష్యూ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం చేత మెడ ప్రాంతంలో రెండు భుజాల మధ్యలో కాళ్ళల్లో తిమ్మిరి, మంట, పెయిన్స్ ఎక్కువగా ఉండడం, ఒక 1/2 అవర్ కూర్చొని లేస్తుంటే పోస్చర్ మార్చే కొద్దీ కూడా పెయిన్, సివియారిటీ పెరగడం ఇవి సాధారణంగా గమనిస్తూ ఉంటాము. సో మీరు హోమియో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోండి. తప్పకుండా ఇక్కడ ఏంటంటే పెయిన్ సివియారిటీ తగ్గడమే కాకుండా ఇంటర్నల్గా అక్కడ డీప్ ప్యాథాలజీ అని అంటే లైక్ నరం ఒత్తిడి అనేది కూడా తగ్గిస్తూ రిపేర్ సిస్టమ్ అనేది కూడా స్టార్ట్ అవుతుందండి. మరొక కాల్ తీసుకున్నామండి బెంగళూరు నుండి జయరామాచారి గారు. హలో హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. టీవీ వాల్ మ్యూట్ చేసి మాట్లాడండి. అవును మేడం, తక్కువ చేసిన చెప్పండి సార్. హలో మేడం, నాకు బెంగళూరు నుంచి చేస్తున్నా జయరామాచారి అని. చెప్పండి చారి గారు. అదే నాకు అదే డిస్క్ ప్రాబ్లం ఉంది మేడం. 2 ఇయర్స్ నుంచి మెడిసిన్ తీసుకుంటున్నా. ఓకే తక్కువ అవడం లేదు. ఓకే ఏజ్ ఎంత అండి మీది ఇప్పుడు? 54 ఇయర్స్ మేడం. 54 ఇయర్స్. ఓకే ఏ మెడిసిన్ వాడుతున్నారండి? అదే ఇంటర్నేషనల్ హోమియోపతి మేడం. ఓకే ఫైన్ అండి. సో బల్జ్ సివియారిటీ ఎలా ఉందన్నారు, అంటే పెయిన్ ఎంతవరకు మీకు రిలీఫ్ అనిపిస్తుంది? అంటే ఎప్పుడు 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాము కానీ తక్కువ అవడం లేదు. ఓకే అదే ఏంటి ప్రాబ్లం అని చేస్తున్నా. మళ్ళీ మెడిసిన్ తీసుకొని చెప్తున్నారు. ఓకే అండి. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదండి, మనకు ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఇవన్నీ కూడా సాధారణంగా కొద్దిగా డీజనరేషన్ అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుందండి. మెడిసిన్ అనేది కంటిన్యూ చేసుకోండి, బికాజ్ ఈ స్టేజ్లో ఏంటంటే కొద్దిగా విటమిన్ డి, కాల్షియం అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది, ఎముక పటిష్ఠితం అనేది కోల్పోతూ ఉంటుంది. సో మళ్ళీ మీ డాక్టర్కి పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వండి. అవసరమైతే ఒకసారి ఫ్రెష్గా ఎంఆర్ఐ అంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి కనుక తీయకపోతే ఒకసారి ఫ్రెష్గా ఎంఆర్ఐ కూడా తీయించండి. సో నర్వ్ కంప్రెషన్ సివియారిటీ ఎలా ఉంది దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోండి. అట్ ద సేమ్ టైం కొన్ని ఎక్సర్సైజెస్ కూడా అడ్వైస్ చేస్తారు మీ కండిషన్ని బట్టి. ఆ ఎక్సర్సైజెస్ కూడా కంటిన్యూ చేసుకోండి. కొద్దిగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా మీకు ఏంటంటే పెయిన్ కొద్దిగా సబ్సైడ్ అవుతూ కొంచెం ఇంప్రూవ్మెంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. మరో కాల్ తీసుకుందండి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు హలో. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి రామకృష్ణ గారు, చెప్పండి. నమస్తే మేడం, మాట్లాడండి. బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువ వస్తుంది మేడం, కింద నుంచి పెయిన్ పోస్తుందండి. ఓకే అది ఎంఆర్ఐ తీసాం. ఎంఆర్ఐ తీయించాం మేడం. ఓకే అది ఎక్కువగా పెయిన్ పడుకుంటే ఎక్కువ వచ్చేది మేడం. ఓకే నిద్రపోతే బాగా ఎక్కువ వస్తుంది మేడం. అది 5 ఇయర్స్ నుంచి ఉంటుంది మేడం. మొన్న హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే దాని తగ్గట్టు భుజం కాడ కూడా ఈ మధ్యలో బాగా ఎక్కువగా ఇప్పుడు ఎడమ చేయి వెంపున లాగుతున్నాను, దానికి కూడా ఆపరేషన్ పడుతున్నారు మేడం. అది నిద్రపోయినప్పుడు నైట్ ఎక్కువ వచ్చేస్తే, పగల బని మీద వెళ్ళినప్పుడు గట్ట దబ్బనో ఈ పంత లాగేస్తున్నారు. ఓకే ఫైన్ అండి. సర్వైకల్ డిస్క్ బల్జ్ సివియారిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా ఏంటంటే C4, C5, C6, C7 వర్టిబ్రేస్లో మీకు ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపించడం వల్ల నవ్ నరం అనేది ఒత్తిడికి గురవుతుంది. అది లెఫ్ట్ సైడ్ ఉన్న అంటే మనకు వీపులోంచి
చేతి వరకు ఛాతిలోకి ఇలా నరాలు అనేవి సరఫరా అవుతుంటాయి. సో ఈ బల్జ్ సివియారిటీ లేదా హెర్నియేటెడ్ కండిషన్స్లో ఏమవుతుంటాయంటే ఈ డిస్క్ అనేది బయటికి పొడుచుకొని రావడం వల్ల పక్కనున్న వెన్ను నరాల పైన ఒత్తిడి పెరుగుతుంది. అలా ఒత్తిడి పెరిగే కొద్దీ లెఫ్ట్ సైడ్ మీరు అంటున్నట్టు లెఫ్ట్ సైడ్ చేతిలోకి ఛాతి వరకు కూడా తిమ్మిరి మంట ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టతరంగా కనిపిస్తూ ఉంటుంది. సర్జరీ అనేది ఒకసారి మీ ఎంఆర్ఐ ఫిల్మ్ అనేది చూశాక సర్జరీ అవసరమా లేదా అనేదని డిసైడ్ చేసుకోండి. ఒకసారి మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. మెడిసిన్ వాడుతూ కూడా ఏంటంటే లైక్ ఎక్కువ వెయిట్ ఎత్తడము, మీకు సర్వైకల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మెడ ప్రాంతానికి అండ్ అట్ ద సేమ్ టైం లోవర్ బ్యాక్ పెయిన్లో కూడా కొద్దిగా డిస్క్ బల్జ్ ఇష్యూస్ కనిపిస్తున్నట్టున్నాయి. సో కొద్దిగా వెయిట్ లిఫ్టింగ్ కానివ్వండి, డ్రైవింగ్ అనేదని కొద్ది రోజుల వరకు కంట్రోల్ చేసుకోండి. ఇంప్రూవ్మెంట్ కూడా అట్ ద సేమ్ టైం దాని విధంగానే కనిపిస్తూ ఉంటుందండి. షార్ట్ బ్రేక్ తీసుకున్నామండి, క్లినిక్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టెరియో వెల్కమ్ బ్యాక్ టు ఏబిన్ క్లినిక్. మరో కాల్ తీసుకునండి తెనాల నుండి. రవీంద్రబాబు గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి, రవీంద్రబాబు గారు చెప్పండి. నమస్తే అమ్మా. మీ టీవీ వాల్యూమ్ చూసి మాట్లాడండి. చెప్పండి సార్, వింటున్నాను. రెండు మోతాలు నొప్పిగా ఉంటాయండి, ఒక 4 నెలల మట్టి. ఓకే, డాక్టర్ గారు చూపిస్తే సైరస్ అన్నారండి, స్పాండిలైటిస్ అన్నారండి డాక్టర్ గారు. కాల్షియం బిళ్ళాను నొప్పులకి బిళ్ళా రాసిస్తున్నారండి. హోమియోలో ఏమైనా పరిష్కారం ఉందండి? తప్పకుండా ఉంటుందండి. ఎంత కాలం నుంచి ఉందండి సమస్య మీకు? రవీంద్రబాబు గారు మీ టీవీ వాల్ మ్యూట్ చేయండి. ఫైన్ అండి రవీంద్రబాబు గారు, ఈ సమస్యకు మీకు పరిష్కారం అనేది అందుబాటులో ఉంటుంది. ఒకసారి మీరు చేయించిన రిపోర్ట్స్ అన్ని తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి. అక్కడ డీజనరేషన్ అండ్ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఎలా ఉన్నాయి, డిస్క్ బల్జ్ సివియారిటీస్ ఉన్నాయా, స్పాండైలోలిస్థెసిస్ కండిషన్ ఉందా, అంటే ఇక్కడ మనకు వెన్ను పూసకు సంబంధించి అక్కడ చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. డిస్క్ బల్జ్ ఒక కండిషన్, డిస్క్ హర్నియేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఎముకను పట్టుంచే లిగమెంట్స్ అనేవి పరిమితికి మించి ముందు వెనక్కి సాగడం వల్ల వచ్చే పెయిన్ వేరే ఉంటుంది అండ్ స్పైనల్ కెనాల్ స్టెనోసిస్, ఇలా డిఫరెంట్ కండిషన్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఏ సమస్య అయినప్పటికీ కూడా హోమియోలో పరిష్కారం అనేది ఉంటుంది. అది రిపేర్ చేయడమే కాకుండా మనకు ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి, డిజీజ్ సివియారిటీని బట్టి పెయిన్ సివియారిటీ కంట్రోల్ అవ్వడమే కాకుండా ఫర్దర్ డీజనరేషన్ కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చండి. సో డిస్క్ ప్రాబ్లమ్స్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల పర్టికులర్లీ డిస్క్ అని ఎలా చెప్పగలం? ఎస్ అండి, ఇక్కడ నార్మల్ పెయిన్ అయితే మనం గమనించినట్టయితే మోర్ దెన్ 4 వీక్స్ 6 వీక్స్ కనుక నొప్పి అనేది మెడ ప్రాంతంలో కావచ్చు, నడుం ప్రాంతంలో కావచ్చు, నొప్పి అనేది కంటిన్యూ అవుతుంది. జర్నీ చేసినప్పుడు ఇంకా అధికం అవుతుంది. రెగ్యులర్గా పెయిన్ ఆల్టర్నేట్ డే కానివ్వండి, వారంలో 4-5 సార్లు కానీ వస్తుంది అన్నప్పుడు ఆ సమస్యని కొద్దిగా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. మెడ నొప్పి స్టిఫ్నెస్ మెడ ప్రాంతానికి తీసుకున్నట్టయితే పూర్తిగా మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అయిపోతాయి. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రెండు భుజాల మధ్యలో నొప్పి తీవ్రత అనేది అధికమవుతుంది. ఒక్కోసారి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టతరంగా అవ్వడం, చెస్ట్ టైట్నెస్ అంటే కార్డియక్ ఇష్యూ అన్నంత ఇదిగా చెస్ట్ పెయిన్ అనేది కనిపించడం, ఒకవేళ లెఫ్ట్ సైడ్ నర్వ్ కంప్రెషన్ సివియారిటీ కనుక కనిపించినట్టయితే. అండ్ ఫ్యూ పేషెంట్స్లో ఏంటంటే సర్వైకల్ మైలోపతి అని చెప్తూ ఉంటాము, టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ వరకు పెయిన్ అనేది రేడియేట్ అవ్వడం, స్వెల్లింగ్స్ ఉండడము అంటే వాపు మెడ ప్రాంతంలో కావచ్చు, చేతిలో కావచ్చు వాపు కనిపించడం, కళ్ళు తిరిగినట్టుగా వర్టైగో సెన్సేషన్ అనిపించడం, నాషియాటిక్ ఫీలింగ్ ఉండడం, ఇవన్నీ కూడా డిస్క్కి సంబంధించి అక్కడ డిస్క్ హర్నియేషన్ కండిషన్స్లో ఎక్కువగా మనం నోటీస్ చేస్తూ ఉంటాము. అలాగే నడుం ప్రాంతంలో కనుక తీసుకున్నట్టయితే ఇనీషియల్గా మనకు మినిమం డిస్క్ బల్జ్ కండిషన్స్లో ఏంటంటే ఓన్లీ లోవర్ బ్యాక్ పెయిన్ కనిపించడం, చేంజ్ ఆఫ్ పొజిషన్లో కొద్దిగా అధికం అవ్వడం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే హర్నియేటెడ్ స్లిప్ డిస్క్ కండిషన్స్ కావచ్చు, స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ కావచ్చు, ఇలా కండిషన్స్లో మనకి ఏంటంటే డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ సాటిక్ నర్వ్ అనేది మోస్ట్ కామన్గా సాటిక్ నర్వ్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం చేత తిమ్మిరి మంట కాలి బొట్టిన వేలి వరకు పెయిన్ అనేది రేడియేట్ అవ్వడం, స్ట్రైట్గా నించొని కాళ్ళు ఎత్తేటప్పుడు అట్లీస్ట్ ఒక 25-30 డిగ్రీస్ యాంగిల్లో కూడా కాళ్ళు ఎత్తలేకపోవడం, పైకి ఎత్తలేకపోవడం, ఇలాంటి లక్షణాల్లో మనకి ఏంటంటే స్లిప్ డిస్క్ అండ్ హర్నియేటెడ్ డిస్క్ కండిషన్స్ డయాగ్నోస్ చేస్తూ ఉంటాము. స్పైనల్ కెనాల్ స్టెనోసిస్లో ఏంటంటే లైక్ మూమెంట్స్లో చిన్న వాకింగ్ చేసేటప్పుడు కూడా తొడ ప్రాంతం వరకు కూడా పెయిన్ అనేది, నరం కంప్రెషన్ అవుతుంది కాబట్టి దానికి బ్లడ్ సర్క్యులేషన్ కానివ్వండి ఇది కొద్దిగా తగ్గడం వల్ల
నడిచేటప్పుడు కొద్దిగా అసౌకర్యంగా అనిపించడం ఈ లక్షణాలు మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ కాల్ తీసుకున్నాం అంటే రవితేజ గారు. రవితేజ గారు వినిపిస్తుందా అండి? నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం నేను లారీ డ్రైవింగ్ చేస్తాను మేడం. ఓకే. అది మేడం ఒకసారి లారీ తిరగబడిపోయినప్పుడు నడు బాగా దెబ్బతింది మేడం. అయితే ట్రీట్మెంట్ చేపించుకున్నాను కానీ మేడం ఇప్పుడు డ్రైవింగ్ చేస్తుంటే గంట కూడా కొంతకాలం తగ్గింది మేడం చేపించుకున్నాక. కొంతకాలం మేడం చెప్పండి. ఇప్పుడు గంట కూడా కూర్చోలో పెడుతున్నాం మేడం డ్రైవింగ్ సీట్ లో లారీ తోలుతుంది మేడం. బాగా పెయిన్ వచ్చేస్తుంది మేడం బ్యాక్ పెయిన్. దానివల్ల ఎక్కడికి ఏ ట్రీట్మెంట్ చేపించుకున్నా తగ్గట్లేదు మేడం. ఓకే ఫైన్ అండి, తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం అనేది ఉంటుందండి. వృత్తిరీత్యా డ్రైవింగ్ కాబట్టి హిస్టరీ ఆఫ్ ఒకటి రెండు సార్లు కింద పడడం, సో డిస్క్ అనేది దెబ్బతినడం, అది మెడ ప్రాంతంలో కావచ్చు, పూర్తిగా నడుం ప్రాంతంలో కావచ్చు. ఇప్పుడు మీ సమస్య ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటే ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, నించోలేకపోవడం, ఇది సాధారణంగా మనం గమనించే సమస్య. సో కొద్ది వరకు డ్రైవింగ్ అనేది అంటే కొన్ని అవర్స్ తగ్గించుకోండి, మెడిసిన్ కంటిన్యూ చేసుకోండి. తప్పకుండా మనకి ఏంటంటే పూర్తిగా సొల్యూషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. చాలామంది బ్యాక్ పెయిన్ కేసెస్లో కానివ్వండి, సర్వైకల్ పెయిన్ కేసెస్లో కానివ్వండి, వాళ్ళ వృత్తిని కూడా ఆపుకోవాలా ఈ పెయిన్ సివియారిటీ వల్ల అని పూర్తిగా ఆందోళనకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో అక్యూట్ మేనేజ్మెంట్ అంటే ముందుగా పెయిన్ అనేది తగ్గిస్తూ వాళ్ళ యాక్టివిటీస్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మెడిసిన్ అనేది ఇవ్వడమే కాకుండా ఫర్దర్ రిపేర్ సిస్టమ్ కంటిన్యూ అయ్యేటట్టు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది టేక్ కేర్ చేస్తుంది. సో కొన్ని కండిషన్స్ ఏంటంటే గత 5 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా సఫర్ అవుతూనే ఉన్నాము, ఇలాంటి కండిషన్స్లో క్రానిక్ డీప్ సీటెడ్ కండిషన్స్ కాబట్టి వీటికి కూడా మనకు అలాంటి మెడిసిన్స్ అనేది ఇవ్వడం ద్వారా పూర్తిగా నయం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మరొకరు తీసుకుందాం అండి. హలో హలో, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, చెప్పండి సార్. మేడం ఏం లేదు మేడం, ఒక 3 ఇయర్స్ అవుతుంది, కొద్దిగా మెడ దగ్గర నొప్పి వస్తుంది మేడం. అది చూపించుకున్నాము ఇంతవరకు, అప్పట్లో చూపించుకున్నాము, రిపోర్ట్స్ అన్ని B6 B2 వాళ్ళు MRI స్కానింగ్ అన్ని చేపించినాయి మేడం. C6 C7 కొద్దిగా డిస్క్ బల్జ్ అని చెప్తున్నారు మేడం. దాని నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్ నరం లాగేసినట్లుగా ఉంటుంది, 2 వేళ్ళ దగ్గర జోమ్ వస్తుంది మేడం. ఒక్కోసారి రైట్ సైడ్ గానీ వస్తుంది, ఊపిరి పీల్చుకోవడానికి గానీ బీ వచ్చినట్లుగా ఉంటుంది మేడం. ఒక్కోసారి ఎక్కువ వర్క్ చేస్తే మొత్తం బాడీ అంతా పెయిన్ వస్తుంది మేడం, జ్వరం ఫీవర్ వస్తుంది మేడం దానికి తోడుగా. ఏజ్ ఎంత సార్? మేడం ఏజ్ 33 మేడం. ఏం చేస్తుంటారు మేడం? మేము ట్రాక్సీ డ్రైవర్ మేడం. ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ ఏంటంటే లైక్ డిస్క్ బల్జ్ అయితే అక్కడ కనిపిస్తుంది కాబట్టి మీరు అన్నట్టు టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ వరకు కూడా తిమ్మిరి అనేది రావడము, ఫీవరిష్ ఫీలింగ్ అనేది ఉండడము, అండ్ ఒక్కోసారి రైట్ సైడ్ కూడా వెళ్ళిపోతుంది. సో కొన్ని రకాల ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేసుకోండి. హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్ ద్వారా ఏంటంటే కండిషన్ డీప్ ప్యాథాలజీ ఎలా ఉంది పేషెంట్కి, అంటే పేషెంట్ కాన్స్టిట్యూషన్ మెంటల్ అండ్ ఫిజికల్ మేకప్ ద్వారా పూర్తిగా వివరాలు అనేది సేకరించుకొని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే పెయిన్ అనేది తగ్గుతూ ఫర్దర్ డీజనరేషన్ని కూడా కంట్రోల్లోకి తీసుకొస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ అండ్ కాల్షియం D3 కూడా కొద్దిగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్స్ కూడా మనం మెడిసిన్ ద్వారానే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎక్సర్సైజెస్ కూడా అడ్వైస్ చేయడం ద్వారా ఏంటంటే పూర్తిగా పెయిన్ అనేది కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. సో ఈ ప్రాబ్లమ్స్ ని ఏమి ఇన్వెస్టిగేషన్స్ చేయించాలంటారు, ఏ టెస్ట్లు చేస్తే ఇవి అని తెలుస్తుంది? సో ఇక్కడ బేసిక్ డిస్క్ ఇష్యూస్ కనుక చూసుకోవాలి, అక్కడ ఎంత డీప్ ప్యాథాలజీ ఉంది అన్నట్టు కనుక చూసుకున్నట్టయితే MRI ద్వారా మనకు పూర్తిగా ఈ వివరాలు అనేవి మనకు కనబడుతుంటాయి. MRI ఆఫ్ సర్వైకల్ స్పైన్ ఏ ఏరియాలో అయితే ఎఫెక్ట్ అవుందో, MRI ఆఫ్ సర్వైకల్ కావచ్చు, MRI ఆఫ్ లుంబార్ స్పైన్, లేదా రెండు మెడ నొప్పి నడు నొప్పి కనుక కనిపిస్తుంది అని అంటే MRI హోల్ స్పైన్ తీయించడం ద్వారా అక్కడ డిస్క్ హర్నియేషన్, స్లిప్ డిస్క్, కన్యులర్ డిస్క్ బల్జ్, న్యూరల్ ఫొరామినల్ కంప్రెషన్ ఇవి ఏవేవైతే ఉన్నాయో స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ మనం నిర్ధారణ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది పేషెంట్స్లో చాలా కాలంగా నడు నొప్పి మెడ నొప్పి ఎలాంటి మెడిసిన్స్కి కూడా రెస్పాండ్ అవ్వడం లేదు, కొద్దిగా స్టిఫ్నెస్ ఎక్కువ ఉంది అంటే చాలా స్టిఫ్గా బిగ్స్కు పోయినట్టు అనిపించడం, ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తున్నాయి అంటే అక్కడ HLA-B27 అనే యాంటీజెన్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అండ్ చిన్న వయసులో సమస్యలు కనిపిస్తున్నాయి అన్నప్పుడు కాల్షియం D3 కూడా చెక్ చేయించుకోవాలి. సో కామన్గా ఏంటంటే ఎముకకు
కావాల్సిన న్యూట్రిషియస్ వాల్యూస్ అనేవి తగ్గిపోవడం వల్ల కూడా కొద్దిగా వీక్నెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఈ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనకు కన్ఫర్మ్ అవుతుంది. మరో కాల్ తీసుకున్నాం హైదరాబాద్ నుండి మల్లేష్ గారు. మల్లేష్ గారు హలో. నమస్కారం అండి. యా నమస్తే అండి. డాక్టర్ గారు మీ సమస్యను చెప్పండి. మేము డ్రైవింగ్ చేస్తామండి. ఓకే మల్లేష్ గారు చెప్పండి. అయితే నాకు గత 1.5 ఇయర్ నుంచి కొంచెం సీట్ లో కూర్చున్న తర్వాత పెయిన్ ఉంటుందండి. ఓకే అయితే ర్యాషెస్ వచ్చినట్టే అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఓకే అది కొద్దిగా ఇరిటేట్ గా అనిపిస్తుంది అండి మొత్తం ర్యాషెస్ ఫీలింగ్ వచ్చేసినట్ట. ఓకే ర్యాషెస్ బాడీ ఎంత వస్తున్నాయండి? లేదండి సీట్ వరకే కూర్చుంటాం కదా సీట్ లో. ఓకే మామూలుగా అలా ఉంటుందండి. ఓకే ఫైన్ అండి. బ్యాక్ పెయిన్ సమస్య ఏదన్నా ఉందా అండి? లేదు మేడం అలాంటిది. ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ మీ సమస్య ఓకే ఫైన్ అండి. అది స్కిన్ ర్యాషా లేదంటే సెల్యులైటిస్ కండిషనా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల కూడా సెల్యులైటిస్ లాంటి సమస్యలు కూడా కనిపిస్తుంటాయండి. అది ఎగ్జామినేషన్ ద్వారా మనం కన్ఫర్మ్ చేయొచ్చండి. ఒకసారి మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ని కన్సల్ట్ అవ్వండి. మరో కాల్ తీసుకున్నాండి అనంతపురం నుండి. గౌస్ గారు. గౌస్ గారు వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం. మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు. వినిపిస్తుంది మేడం చెప్పండి. గౌస్ గారు మేడం బ్యాక్ పెయిన్ కొద్దిగా కాల్లో పెయిన్ వస్తుంది మేడం. ఓకే ఎంత కాలం నుంచి ఉందండి చెప్పండి సార్? 3 మంత్స్ అయింది మేడం. 3 మంత్స్ నుంచి. ఏజ్ ఎంత అండి? 38 మేడం. 38 ఇయర్స్. ఓకే బ్యాక్ పెయిన్ కాళ్ళ వరకు వస్తుంది. అవును మేడం లోపల మడుములు నుంచి బ్యాక్ పెయిన్. ఓకే తిమ్మిరి మంట ఏమన్నా కనిపిస్తుందా అండి? కాల్లోనే మేడం తిమ్మిరి. ఓకే కాళ్ళు కనిపిస్తుంది. ఎక్కువ కూర్చొని కూర్చొని నించున్నప్పుడు బ్యాలెన్స్ ప్రాపర్గా లేకపోవడం ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయండి? ఎక్కువ నడచలేదు మేడం. ఎక్కువ నడచలేరు. ఓకే ఫైన్. వెయిట్ ఎక్కితే ఏమైనా వస్తుంది మేడం వెయిట్. ఓకే ఫైన్ అండి. ఇక్కడ ఒకసారి ఎంఆర్ఐ అనేది తీయించండి సార్. దీని ద్వారా అక్కడ ఓకే ప్రాబ్లం ఏం చెప్పారండి? డిస్క్ బల్జెస్ ఉన్నాయని చెప్పారా? సో దానివల్ల సయాటికా నరం అనేది కాంప్రెషన్ లోకి వెళ్తుంది. తప్పకుండా మన దగ్గర ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుందండి. సో కొద్దిగా కొద్దిగా లాంగ్ టర్మ్ లో మెడిసిన్ అనేది కంటిన్యూ చేసుకోండి. స్టార్టింగ్ స్టేజ్ లోనే పూర్తిగా నయం అవుతుంది. 3 మంత్సే అవుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలంటారు? సో ప్రివెంటివ్ మెజర్స్ అనేవి కూడా చాలా కేర్ఫుల్గా పాటించాల్సి ఉంటుంది. దో మెడిసిన్ కంటిన్యూ చేసినప్పటికీ కూడా లైక్ లుంబార్ బెల్ట్స్ అనేది యూస్ చేసుకోవడం, ఎక్కువగా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు, దో బస్ జర్నీ కావచ్చు, బైక్ జర్నీ కావచ్చు, ఫోర్ వీలర్ జర్నీ కావచ్చు, కొంచెం బెల్ట్ అనేది వాళ్ళ కండిషన్ని బట్టి బెల్ట్ అనేది యూస్ చేసుకోవడం, ఐదో సర్వైకల్ ఏరియా కావచ్చు, లుంబార్ ఏరియా కావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెయిట్ లిఫ్టింగ్ అనేది కూడా తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఫిజికల్ లేబర్స్లో కానివ్వండి లేదా డే టు డే యాక్టివిటీస్లో మోర్ దెన్ 10 కేజీస్ 15 కేజీస్ వెయిట్ ఎత్తడం వల్ల కూడా కొద్దిగా పెయిన్ సివియారిటీ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రాంగ్ పోస్చర్స్ అంటే కూర్చునే పోస్చర్స్ కూడా ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫిజికల్ కొద్దిగా ఎక్సర్సైజెస్ అనేవి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఎక్సర్సైజెస్ అండ్ మెడిసిన్ కనుక కంటిన్యూ చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఎలాంటి ప్రాబ్లం అనేది కనిపించకుండా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి చక్కటి పరిష్కార మార్గాలు చెప్పినందుకు.